హర్షిత్ శాంతిలాల్ మెహతా ఇతని గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలికపోయే ఉండొచ్చు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇండియాలో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ జరిగింది అండ్ ఆ రీజన్ ఏంది అంటే ఇతనే ఇతను ఎవరు అంటే హర్షిత్ మెహతా ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఏదో దాని మీద ఆశ ఉంటుంది కొంతమందికి మంచి స్టేటస్ కావాలని కొంతమందికి మంచి ఫేమ్ కావాలని అలాగే హర్షత్ కూడా బాగా మనీ సంపాదించాలని ఉండేది స్టాక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ తనకి బట్ ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉండేది కాదు పంతొమ్మిది వందల ఎనభైలో తను ఒక బ్రోకరేజ్ కంపెనీలో జాబ్ చేశాడు తన జాబ్లో జాయిన్ అయినప్పుడు అసలు వాళ్ళు ఎందుకలా స్టాక్స్ పోటీ పడుకుంటున్నారో అర్థమయ్యేది కాదు తర్వాత పేపర్ చదవడం స్టార్ట్ చేశాడు అప్పుడు తెలిసింది వాల్యూ హండ్రెడ్ ఆర్ఎస్ కొన్న స్టాక్ కొన్ని డేస్ తర్వాత థౌజండ్ ఆర్ఎస్లోకి వెళ్ళాయి అని ఇంకా ఆ జాబ్లో ఎర్న్ చేసిన మనీ స్టాక్స్లో పెట్టడం స్టార్ట్ చేశాడు మూడు సంవత్సరాలలో మూడు లక్షలు సంపాదించడం మొదలుపెట్టాడు కానీ ఒకరోజు స్టాక్స్ అంతా పడిపోవడం వల్ల పది లక్షలు లాస్ అయిపోయాడు బట్ హీ నెవర్ గేవ్ అప్ స్లోగా మళ్ళీ స్టార్ట్ చేశాడు తనే ఓన్గా ఒక బ్రోకరేజ్ కంపెనీ స్టార్ట్ చేశాడు దానివల్ల తను చాలా మనీ ఫేమ్ సంపాదించాడు అదే టైంకి హర్షత్ కి మనీ మీద ఇంకా ఆశ పెరిగింది ఎస్బీఐ నుండి ఒక ఐదు వందల కోట్లు అక్కడ పనిచేసే ఒక స్టాఫ్ని మానిప్యులేట్ చేసి తీసుకుంటాడు అది ఎస్బీఐ వాళ్ళకి తెలుస్తుంది తెలిసాక తన దగ్గర మనీ ఉండదు బట్ ఎలాగోలా ఆ మనీని రీపే చేసేస్తాడు కానీ ఎలా చేశాడో ఎవ్వరికీ తెలీదు తన దగ్గర మనీ తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు స్టార్ట్ చేస్తాడు అస్సలైన గేమ్ చిన్న బ్యాంక్స్ మాకు లోన్ కావాలి అని గవర్నమెంట్ బాండ్స్ షూరిటీ పెడదామని హర్షద్కి చెప్తే కొన్ని డేస్ టైం ఇవ్వండి అని అంటాడు అదే టైంకి పెద్ద బ్యాంక్స్ హర్షద్ని అప్రోచ్ అవుతాయి మేము లోన్ ఇవ్వడానికి రెడీ ఎవరన్నా ఉంటే చూడు అని అప్పుడు హర్షద్ ఆ మనీని తన అకౌంట్లోకి వేసుకుంటాడు మనీ తీసుకున్నాక కొంచెం టైం ఇస్తే బాండ్ పేపర్స్ తెస్తా అని చెప్తాడు బాండ్ పేపర్స్ అంటే లోన్ తీసుకునే బ్యాంక్ లోన్ ఇచ్చే బ్యాంక్కి ఒక బ్యాంక్ రిసిప్ట్ ఇస్తుంది అదే బాండ్ పేపర్ ఆ బ్యాంక్ రిసిప్ట్స్ని హర్షిద్ ఫేక్ చేసి ఆ బ్యాంకుకి కట్టేవాడు ఆ వచ్చిన మనీని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాడు ఈలోపు ఆ బ్యాంకు లోన్ కట్టమంటే ఇంకో బ్యాంకుకి వెళ్ళి ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ సబ్మిట్ చేసి ఆ మనీని ఈ బ్యాంకుకి కట్టేవాడు ఇలా చాలా బ్యాంక్స్తో లింక్ ఉండేది అదే టైంలో స్టాక్స్ మార్కెట్ అకౌంటింగ్లో కంపెనీ రెండు వందలు ఉండే షేర్ వాల్యూ తొమ్మిది వేలకి పైకి వెళ్ళింది ఇలా స్టాక్స్లో ఎర్న్ చేసిన మనీ బ్యాంక్ వాళ్ళకి కట్టడం బ్యాంక్లో లోన్ తీసుకున్న మనీ స్టాక్స్లో పెట్టడం అలా మనీని రొటేట్ చేసేవాడు అంతా బానే ఉంది అనుకున్నాం టైంకి సుచిత్ దలాల్ జర్నలిస్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా హసిత్ ట్రిక్స్ అన్నిటినీ తెలుసుకొని బయటపడ్డాయి అది బయటికి రాగానే ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ పడిపోయింది అందరూ లాస్లోకి వెళ్ళిపోయారు బ్యాంక్ వాళ్ళకి అవి ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ అని తెలిసిపోయాయి హర్షిత్ మీద చాలా కేసెస్ కూడా ఫెయిల్ అయ్యాయి ఎందుకంటే తను స్కామ్ చేసింది ఐదు వందలో లేదా వెయ్యి కోట్లో కాదు అప్రాక్సిమేట్లీ ఐదు వేల కోట్లు ప్రజెంట్ కరెన్సీ వాల్యూతో పోలిస్తే ఇప్పుడు ఇరవై నాలుగు వేల కోట్లు మనీ ఒక విజయమాల్యా ఒక నీరవ్ మోడీ తన ముందు నథింగ్ అలా తన మీద కేసెస్ అండ్ ఇంటర్వ్యూస్ అవుతూ వచ్చాయి రెండు వేల ఒకటిలో హర్షద్ మీద నాన్ బెయిలబుల్ కేసు పడింది రెండు వేల ఒకటిలో తనని తిహార్ జైలుకి పట్టుకెళ్లారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఒకటి తనకి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే తను చనిపోయాడు ప్రపంచంలో అందరికీ ఏదో ఒక దాని మీద ఆశ ఉంటుంది కానీ వాటి అన్నిటికన్నా ఎక్కడో మనలో మనకి తెలియకుండానే మనీ మీద ఎక్కువ ఆశ ఉంటుంది నువ్వు కష్టపడి వంద రూపాయలు సంపాదించినా చాలు మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఒక బిల్ గేట్స్ వి అది నువ్వు తప్ప మార్గంలో వంద కోట్లు సంపాదిస్తే ప్రపంచానికి నువ్వు ఒక హర్ష్యత్ మిగతావి ఈ ఓల్డ్ నడిపించే మనీ అంటారు అలాంటి మనీని షార్ట్ కట్లో సంపాదిస్తే ఏటీఎస్ బతకాల్సిన వాళ్ళు ఇలా హర్షత్ మిగతాగా నలభై ఏడు సంవత్సరాలకే పోతారు హర్షత్ చాలా ఇంటెలిజెంట్ బట్ తన అత్యాశ వల్ల తన లైఫ్ ఎండ్ దాకా తెచ్చుకున్నాడు